ఇంత పాండమిక్ కండిషన్స్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఇది ఒక కుటుంబానికి ఒక సమాజానికి సంబంధించిన విషయం వాళ్ళు వాళ్ళకి అంటుకుంటే ఆ కుటుంబంలో చాలా మందికి అంటుకుంటుంది ఇలా వ్యాపించి కరోనా వల్ల చాలా నష్టం జరుగుతుంది ఒక నెల రెండు నెలలు పరీక్షలు వాయిదా వేసి మళ్ళీ పరీక్షలు కండక్ట్ చేయడం వల్ల పెద్దగా నష్టం జరగదని నా ఉద్దేశం ఇది దృష్టిలో ఉంచుకుని పరీక్షల్ని వాయిదా వేసి చాలా మంది కుటుంబాలను రక్షించడం అవుతారు మీరు అన్ని తెలిసిన వాళ్ళు ఈ పరీక్షలు వాయిదా వేయమని కోరుకుంటున్నాం పిల్లలందర్నీ కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు వాళ్ళ కుటుంబాలను రక్షించిన వాళ్ళు అవుతారు యా ఇంకో పేరెంట్ ఉన్నారు విశాఖపట్నం నుంచి శర్మ గారు సుబ్రహ్మణ్య శర్మ గారు టెలిఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు శర్మ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం అండి శర్మ గారు ప్రభుత్వం చెప్తోంది పిల్లలకి ఆందోళన అవసరం లేదు వాళ్ళకి కరోనా రాదు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నాం వచ్చి పరీక్షలు రాయొచ్చు 5వ తారీఖు నుంచి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నాం అని ఏంటి మీ ఆందోళన ఇంకా అయ్యా ఇప్పుడు ఆందోళన అంటే ఈ వాళ్ళు తీసుకున్నారు సరే రే పొద్దున ఎవరికైనా మా ఇంట్లో మా అబ్బాయినే పంపిస్తాను కరోనా అంటుకుంటే ఇప్పుడు ఈ పడంగా హాస్పిటల్లో సీట్లు లేవు ఒకటి బెడ్స్ లేవు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా లేదు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వార్తలు చూస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ సాక్ష్యంగా నా పక్కన మా డాక్టర్ గారు ఉన్నారు మా ఇంటి పక్కన ఆయన ఇక్కడ కేజెస్ లో పనిచేస్తున్నారు ఆయన చెప్తున్నారు ఒకే బెడ్ మీద నలుగురిని ఐదుగురిని పడుకోబెడుతున్నారు ఒక పిల్లాడికి మా పిల్లలకు కానీ కరోనా అంటుకుంటే ఈ గవర్నమెంట్ ఏమైనా మా వాళ్ళని రక్షిస్తుందా లేదు వాళ్ళు ఇచ్చి ఇంట్లో అంటిస్తే ఇంట్లో వాళ్ళని రక్షించగలరా ప్రాణాలు ముఖ్యమా పరీక్ష ముఖ్యమండి నేనైతే నా పిల్లల్ని పంపించనండి ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు ఒక సంవత్సరం పోయినంత మాత్రాన ఏం నష్టం జరగదు ఇప్పుడు ఏదో ఒక చోట ఏదో విశాఖపట్నంలో ఉదు తుఫాన్ వచ్చింది అప్పుడు అలా అనుకోవడానికి ఒక ఏరియాలో కన్సర్న్ కాకపోతే ప్రపంచం అంతా ఉన్నది ఇది పాండమిక్ ఇలాంటి కండిషన్స్ లో పంతాలకు పోయి పరీక్షలు పెడితే పిల్లల ప్రాణాలతో ఆడుకున్నట్టు ఎందుకు శర్మ గారు ఎందుకు ప్రభుత్వం పిల్లల ప్రాణాల గురించి ఆలోచించలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇది ఏమిటండి నాకు తెలిసినంత మటుకు ఇది ఒక ఏదో పంతాలకు పోయినట్టుగా అనిపిస్తుంది ఎవరో ఒక పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేశారు ఒకళ్ళు వద్దన్నారు వీళ్ళతో అంటే ఇద్దరు కలిసి పిల్లలతో పిల్లల పాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుంది అంతే తప్ప ఇది ఇప్పుడు ఆయన అన్ని ఇవాళ స్టేట్మెంట్ మన చీఫ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పిల్లలు నాకంటే బాగా ఎవరు చూసుకోలేరని ఇప్పుడు పిల్లలు నిజంగా బాగా చూసుకోవాలని ఆయన ప్రాణాలు ముఖ్యం కదా బతుకుంటే పలుసాకని తిని బతకచ్చని ఒక సామెత ఉంది అలా మనం పిల్లలు బతుకుంటే మనం రేపొద్దు ఇవ్వాలి కాకపోతే ఇంకో పరీక్ష రాసుకుంటారు పెద్ద పెద్ద పరీక్షలే పోస్ట్ పోన్ చేశారు కదా మా ఒక అబ్బాయి మా ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయి సీఏ చేస్తున్నాడు సీఏ చేస్తున్న అబ్బాయి పోస్ట్ పోన్ పరీక్ష పోస్తుంది అంతకన్నా పెద్ద పరీక్ష కాదు కదా ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం పోయినంత మాత్రం సంవత్సరం కూడా బొమ్మను అడగట్లేదు కదా రైట్ సార్ శర్మ గారు థ్యాంక్ యూ.